డె ఏడు సాధన రహస్యాలు అవగాహనకు అంది రావటమే తెలివడి ఈ కాలంలో చాలామంది కాన్సన్ట్రేషన్ కుదరడం లేదండి ఏకాగ్రత సాధ్యపడడం లేదండి అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఈ సమస్యకి పరిష్కారంగా మాకు మెడిటేషన్ నేర్పండి ధ్యానం ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉంటారు ధ్యానం చేస్తేనే ఏకాగ్రత కుదురుతుందా అనేది ప్రధానమైన ప్రశ్న ధ్యానానికి ఏకాగ్రతకి ఉన్న సంబంధం ఏమిటి ఏదైనా లింక్ ఉందా అని ధ్యానం అంటే ఏకాగ్రత కాదు పోని ప్రార్థనని ధ్యానం అందామా అంటే అది కాదు శిక్షణను కూడా ధ్యానం అనేందుకు వీలు లేదు ఒక విధంగా భక్తిని కూడా ధ్యానం అందామా అంటే అది సాధ్యం కాదు నిజానికి ఏకాగ్రత ప్రార్థన శిక్షణ ధ్యానం అనేవి మన స్వేచ్ఛని వేస్తున్నాయి మనసుని అదుపు చేయడం గొంతెమ్మ కోరికలు కోరడం వ్యక్తిత్వాన్ని సంకుచితం చేసుకోవడం మనలో అణగారిన భావాలను మరో రూపంలో ఆరాధించడం ఇవేవి ధ్యానం కాదని మనకి తెలుసు వీటి వల్ల మనం స్వేచ్ఛను కోల్పోవడం తప్ప మరేమీ జరగదు మన ఇష్టానుసారం ప్రవర్తించలేనప్పుడు శిక్షణతో సాధన చేస్తే అది ధ్యానం ఎలా అవుతుంది అన్నది ప్రశ్న సాధనా జీవనంలో బయటి జ్ఞానం కంటే లోపలి జ్ఞానమే ముఖ్యం ఇక్కడ లోపలి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని ఈ ఆత్మజ్ఞానమే ధ్యానం అనుభవం వల్ల ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది మనసుని నిశ్చలం చేసుకోవాలి వికారాలకు లోను కాకూడదు తెలివితోనూ జాగ్రత్తావస్థలోనూ ఉండాలి అప్పుడే ధ్యానస్థితికి చేరుకోవడం జరుగుతుంది ఆ స్థితిలో సత్యం అవగతమవుతుంది అవగాహనకు అంది వస్తుంది ఆ అనుభవమే ఆత్మజ్ఞానం అవుతుంది ఈ ధ్యానస్థితికి మనకు మనంలో చేరుకోవాలి తప్ప ఇతరులు ఏదో బోధ చేసినంత మాత్రాన చేరుకోదగింది కాదు ఏకాగ్రతతో మనసును అదుపు చేయడం ప్రార్థనతో ఆలోచనలను మందగింప చేయడం భక్తి ద్వారా స్వతంత్ర భావాలను బలి చేయడం శిక్షణ ద్వారా పరిమిత పరిధిలో వర్తించడం ఇవేవి స్వేచ్ఛకు అవకాశం ఇవ్వడం లేదు ఒక్క నిశ్చల మనసు ద్వారానే యథార్థ స్థితి అనుభవానికి వస్తుంది తద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది అదే అసలైన ధ్యాన మార్గం మనం చదివిన చదువులే మన జ్ఞాన సంపద అనుకుని మురిసిపోతే ఆ మురిపెం ప్రపంచ తెలివిడికి ఉపకరిస్తుందే కానీ జిజ్ఞాసకు అవకాశం కల్పించదు శాశ్వత ఆవాసానికి మార్గం అంతకన్నా చూపించలేదు ధ్యానాత్మగా పరిణమించడానికి మన ఈ ప్రాపంచిక తెలివిడి ఓనమాలు దిద్దాలే తప్ప ఈ అక్షరాల్లోనే అనంతత్వాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించకూడదు